నువ్వు విజయం సాధించడానికి 1000 మార్గాలున్నా 1000 అవకాశాలున్నా నువ్వటి ఉపయోగించకపోతే ఏం లాభం చెప్పు. అవకాశాలు ఎన్ని ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్ కాదు, వాటిని నువ్వు ఎంత ఉపయోగించుకుంటున్నావు, ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. అపార్చునిటీ, అవకాశం అనేది ఒక పక్షి లాంటిది, ఎప్పుడు ఒక దగ్గర ఉండదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం ఎగిరిపోతూ ఉంటుంది. అవకాశాలు కూడా అంతే, నీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఉపయోగించుకుంటే సక్సెస్ నీ చేతిలో ఉంటుంది, ఉపయోగించుకోకపోతే సక్సెస్ని సాధించలేము. అసలు అవకాశం ఉపయోగించుకోకపోతే ఎంత నష్టం, అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఎంత లాభం అని తెలియడం కోసం ఒక చిన్న ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక టౌన్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్లో ఒక పిల్లవాడు పెట్రోల్ నింపుతూ ఉన్నాడు. ఆ పెట్రోల్ బంక్లోకి ఒక బ్లాక్ కలర్లో ఉన్న ఒక మెర్సిడీస్ కార్ వచ్చేసి అతని ముందు ఆగుతుంది పెట్రోల్ ఫీల్ చేయమని చెప్పేసి. ఆ కార్లో ఉన్న వ్యక్తి అంటాడు 2000 రూపాయలు పెట్రోల్ ఫీల్ చేయని చెప్పేసి. ఎప్పుడైతే కార్ వచ్చి తన ముందు నిలిచిందో ఆ బాలుడు కళ్ళప్పగించుకోవటం మొదలుపెట్టాడు. ఆ కార్ని చూస్తూ చూస్తూ పూర్తిగా దానిలో నిమగ్నమైపోతాడు. ఇలాంటి కారే కదా నేను కావాలనుకుంటుంది, ఇదే కదా నా డ్రీమ్ కార్ అని ఆలోచనలు పడిపోతుంటాడు. ఆ కారులో కూర్చున్న వ్యక్తి, ఏ బాబు ఏం ఆలోచిస్తున్నావు, 2000 రూపాయలు పెట్రోల్ నింపు అని చెప్పేసి మళ్ళీ చెప్తాడు. ఆ సరే సరే అని చెప్పేసి పెట్రోల్ నింపడం మొదలు పెడతాడు. కానీ దృష్టి మొత్తం కూడా కారు మీదనే ఉంటుంది. కారు లోపల చూస్తున్నాడు, కారు పైభాగం చూస్తున్నాడు, పూర్తి ఆలోచనలో నిమగ్నమైపోయి ఉంటాడు. ఆ పెట్రోల్ రీడింగ్ కాస్త 2000 దాటి ముందుకెళ్ళిపోతుంది. కారులో ఉన్న వ్యక్తి కోపం చేస్తూ కిందికి దిగుతాడు. ఏం చేస్తున్నాడు, నేను ఎంత చెప్పాను 2000 కదా నింపుంది, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఒకేసారి ఉలిక్కి పడేసి, లేదు సార్ సారీ సార్ సారీ సార్ అని చెప్పేసి పెట్రోల్ కొట్టడం ఆపేస్తాడు. ఏం ఆలోచిస్తున్నాడు అంటే, లేదు సార్ ఈ కార్ ఏదైతే ఉందో ఇది నా డ్రీమ్ కార్ సార్, ఏదో రోజు ఖచ్చితంగా ఇలాంటి కారు కొనాలన్నది నా కోరిక అని చెప్పేసి చెప్తాడు. ఆ బాబు పెట్రోల్ బంక్లో పెట్రోల్ నింపుతుంటే ఆ సిచ్యువేషన్లో ఆ బాబు ఆ విధంగా మాట్లాడటం కారు ఓనర్కి చాలా నచ్చుతుంది. వెరీ గుడ్ అని చెప్పేసి, ఓ పంచాయి అని చెప్పి తన జేబు నుంచి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, నువ్వు వచ్చి నన్ను కలువు, నేను నీకు చెప్తాను ఎలా ముందుకెళ్ళాలో అని చెప్పేసి, నీకు వ్యాపారం చేయడం నేను నేర్పుతానని చెప్పేసి ఆ కార్డు ఇస్తాడు. సరే అతను వెళ్ళిపోయిన తర్వాత కార్డు చూసుకుని చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. చాలా గొప్ప ఆపర్చునిటీ అంటే నాకేదో అవకాశం ఇస్తాడు, గొప్ప అవకాశం వచ్చింది అని చెప్పేసి. కొంచెం సేపటి తర్వాత తనలో ఆలోచనలు, అసలు ఇతను ఎవరు, ఇతను నాకెందుకు అవకాశం ఇస్తున్నాడు, నిజంగానే ఇతను మంచి వ్యక్తేనా, ఇతను నాకు అవకాశం ఇస్తాడా, నేను వెళ్ళిన తర్వాత నన్ను వేరేలాగా ఉపయోగించుకుంటాడా, ఇది అసలు నిజంగా ఒక అవకాశమా లేక దీంట్లో నా నష్టం దాగుందా, ఏమో ఈరోజు న్యూస్ చూస్తుంటే అక్కడ అలా జరిగింది ఇక్కడ ఎలా జరిగింది అని చెప్పేసి చాలా వింటున్నాం. అమ్మో ఎందుకులే, తెలియని వ్యక్తి నేను వెళ్తామని చెప్పేసి ఆ విజిటింగ్ కార్డు తీసుకుని పక్కన ఉన్న డస్ట్బిన్లో పడేస్తాడు. ఇంకంతే, ఇంకా అలాగే తన లైఫ్ కొనసాగుతూ ఉంటుంది. ఇలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అదే పెట్రోల్ బంక్లో పనిచేస్తుంటాడు. 5 సంవత్సరాల తర్వాత మరొక ఇన్సిడెంట్ జరుగుతుంది, మరొక సంఘటన జరుగుతుంది. అదేంటంటే అదే విధంగా అలాంటి బ్లాక్ కలర్ సేమ్ మర్సిడీస్ అలాంటి కారే మరొక కారు వచ్చి తన ముందు ఆగుతుంది. ఆగలానే మళ్ళీ తన దృష్టి కారు మీదకి వెళ్తుంది. అరే ఇదే కదా నా డ్రీమ్ కార్, ఇదే కదా నేను సాధించాలనుకుంటుంది, ఇలాంటి కారే కదా అని చెప్పేసి మళ్ళీ ఆలోచనలో పడిపోతాడు. కార్లో ఉన్న వ్యక్తి 2000 రూపాయలు పెట్రోల్ కొట్టమని చెప్తాడు. మమేకంలో అదే ఆలోచనలో ఉంటాడు. మళ్ళీ అదే సంఘటన అదే విధంగా జరుగుతుంది. ఏ బాబు ఏం ఆలోచిస్తున్నావు, పెట్రోల్ కొట్టమని చెప్పాను కదా అని చెప్తే సరే అని చెప్పేసి పెట్రోల్ కొడుతుంటాడు. అదే విధంగా నిమగ్నమే ఆలోచిస్తుంటాడు. అంతలో లోపల ఉన్న వ్యక్తి దిగి బయటకు వస్తాడు. బయటకు వచ్చినప్పుడు అంటాడు, ఏం ఆలోచిస్తున్నావు, ఇలాంటి కారే కదా నీ డ్రీమ్ కార్. అవును సార్ మీకెలా తెలుసు, నాకు తెలుసు, ఇదే కదా నువ్వు కొనాలనుకుంది, ఇలాంటి డ్రీమ్ కారే కదా. ఎస్, కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఇంతకుముందు వచ్చినటువంటి వ్యక్తి కాదు, ఆ కారు ఇంతకుముందు కారు కాదు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఎవరైతే కారు నుంచి దిగాడో ఆ వ్యక్తి అంటాడు, 5 సంవత్సరాల ముందు సరిగ్గా ఇదే పెట్రోల్ బంక్లో ఇలాంటి కారు అని ముందు వచ్చి ఆగింది కదా. అవును, ఆ కారు నుంచి ఒక వ్యక్తి దిగి నీకు విజిటింగ్ కార్డు వచ్చి కలవమని చెప్పాడు కదా, వ్యాపారం నేర్పుతానని చెప్పాడు కదా. ఎస్ అవును, కానీ నువ్వు ఏం చేసావు, కార్డుని తీసి పక్కన డస్ట్బిన్లో పడేసావా లేదా. అవును పడేశాను. అప్పుడు నేను ఈ పెట్రోల్ బంక్లో ఉండే క్లీనర్లుగా పనిచేసేవాడిని, మొత్తం ఫ్లోర్ క్లీన్ చేసేవాడిని, వచ్చి డైరీ 1 గంట ఇక్కడ ఉండి వెళ్ళిపోయేవాడిని, బహుశా నువ్వు గుర్తుపట్టేవో లేదో, నువ్వే విధంగా కలగంటున్నావు, అదే కల నాకు కూడా ఉండేది, నువ్వు పడేసిన కార్డుని నేను అందుకున్నాను. అతనికి ఫోన్ చేసేసి ఆ వ్యక్తిని నేను కలిశాను, అతనికి నాకు జీవితాన్ని నేర్పాడు, అతనికి అవకాశాన్ని ఇచ్చాడు, అతనికి వ్యాపారం నేర్పాడు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు చాలా చక్కగా నాకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అతను చెప్పిన విధంగా నేను చేసుకుంటూ ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నాను. ఈ కార్ ఏదైతే, ఇది నా కార్, నేను ఇప్పుడు ఈ కార్కి ఓనర్ని, నా స్టేటస్ మారిపోయింది అని చెప్తాడు. ఇది మొత్తం చూస్తే మనకు ఏం విషయం అర్థమవుతుంది, అవకాశం నీ చేతిలోకి వచ్చింది, నువ్వు ఉపయోగించుకున్నావా సక్సెస్ నీది, నువ్వు ఉపయోగించుకోలేదా అవకాశం నీ దగ్గర ఆగదు. ఒకరి దగ్గర నుంచి మరో దగ్గరికి పక్షులాగా ఎగిరిపోతూ ఉంటుంది. ఎవరైతే అవకాశాన్ని ఉపయోగించుకుంటాడో అతనే సక్సెస్ని సాధిస్తాడు. అవకాశాలు చాలామందికి అరుదుగా లభిస్తుంటాయి,
అందిన అవకాశాన్ని చేజిక్కించుకోవాలి, ఉపయోగించుకోవాలి. వాటిని చేజార్చుకున్నాడంటే వాడు నిజమైన తెలివిగలవాడు కాదు. మూర్ఖులు మాత్రమే అవకాశాన్ని చేజార్చుకుంటారు, తెలివిగలవాడు వివేకవంతుడు అవకాశాన్ని ఉపయోగించుకుంటాడు. మీకు తెలుసు, మీ అందరి కోసం నేను వర్క్షాప్స్ ప్లాన్ చేస్తున్నాను. లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, లైఫ్లో విషయాలు ఎలా నేర్చుకోవాలి, డైలీ అప్డేట్ ఎలా అవుతూ ఉండాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మన ఆలోచనలు, మన ప్లానింగ్స్, మనం చేసే పనులు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం నుంచి నేను వర్క్షాప్స్ మీ అందరి కోసం ప్లాన్ చేస్తున్నాను. గతంలో జరిగిన వర్క్షాప్స్ వదిలేయండి. అవకాశాన్ని ఉపయోగించుకోలేదు, అవకాశం పోయిందని బాధపడుతూ కూర్చుంటే కాదు, ఇంకా ఏం అవకాశాలు ఉన్నాయో చూడాలి. ఒక దారి మూసుకొని పోతే మనం పరిశీలిస్తే మరొక దారి కనిపిస్తుంది. మూసుకుపోయిన దారిని మనం చూస్తూ కూర్చుంటే పక్కనే ఉన్నట్టు మరొక దారి మనకు కనిపించదు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది వదిలేండి. ఇప్పటి నుంచి ఎలా ఉండాలి, ఇప్పుడున్న అవకాశాలు ఉపయోగించుకోవాలి, అది చూసి ఆపర్చునిటీని గమనించని ఉపయోగించుకోవాలి. ఎస్, మీ అందరి కోసం గొప్ప అవకాశం. ఆగస్ట్ 16th మరి ఆగస్ట్ 30th రెండు వర్క్షాప్స్ ఉన్నాయి, ప్రత్యేకమైన యునీక్ వర్క్షాప్స్. అవేంటివి, ఆగస్ట్ 16th సండే రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ ఉంది. దేనికి సంబంధించి, మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉందా, మీ దగ్గర ఏదైనా సర్వీస్ ఉందా, మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా, మీ దగ్గర ఏమైనా కాన్సెప్ట్ ఉందా, మీ దగ్గర ఏదైనా బ్రాండ్ ఉందా, దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారా, ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, ఎలా సేల్ చేయాలి మీ కాన్సెప్ట్ని, ప్రొడక్ట్ని, మీ సర్వీస్ని, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటివి, అద్భుతమైన స్ట్రాటజీస్తో పాటు నేను ముందుకు వస్తున్నాను ఆగస్ట్ 16th సండే రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ కోసం. నాకు తెలుసు చాలామంది అప్పీల్ చేస్తున్నారు, వాళ్ళందరి కోసం చాలా తక్కువ ప్రైజ్లో 2,500 రూపాయలు ఉండే వర్క్షాప్ మీ అందరి కోసం కేవలం 1,000 రూపాయల కోసమే ప్లాన్ చేయడం జరిగింది. మరొక అవకాశం అదేంటో తెలుసా, ఆగస్ట్ 30 సండే రోజున చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్, మీ అలవాట్లు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, అతి అద్భుతమైన వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. గతంలో జరిగిన వర్క్షాప్ టాప్ 10 సక్సెస్ సీక్రెట్స్ వర్క్షాప్ ఉన్నప్పుడు చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ లాక్డౌన్ సార్, సిచ్యువేషన్ బాగాలేదు సార్, మేము స్టూడెంట్స్, ఎక్కువ మనీ పే చేయలేం, 1,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ అని చాలామంది అప్పీల్ చేశారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వర్క్షాప్ని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో 1,000 రూపీ ఉన్నటువంటి కాస్ట్ ఉన్న వర్క్షాప్ని కేవలం మీ అందరి కోసం 250 రూపీస్ కోసం మీకు అందించడం జరుగుతుంది. ఆగస్ట్ 30 చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్, మీ అలవాట్లు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, అవకాశం అరుదుగా వస్తుంది. అవకాశాన్ని చేజార్చుకునేవాడు సక్సెస్ సాధించగలడు, అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, అవకాశాన్ని ఉపయోగించుకోవాలి, అతనే సక్సెస్ని సాధించగలడు. ఆల్ ద బెస్ట్.